వివరాలు అలాగే మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అలాగే కృష్ణ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా పిఎంఆర్ దగ్గరికి వెళ్దాం. పిఎంఆర్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కోర్ట్ హాల్ లో హియరింగ్ కి సంబంధించి? చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ కేసుల అంశానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న చర్చల అంటే ఈ వాద ప్రతివాదనల పరిశీలన కనుక చేస్తూ ఉంటే కనుక 24 గంటల నిబంధన ఉంది. 24 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అరెస్ట్ చేసిన వ్యక్తిని అనేది ఒకటి ఉంది. ఆ అంశానికి సంబంధించిన చర్చ జరిగింది, వాద ప్రతివాదన జరిగాయి. రెండోది 409 సెక్షన్ 409 కి సంబంధించిన వ్యవహారం మీద జరిగింది. రెండోది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించిన వ్యవహారం మీద కూడా వాద ప్రతివాదం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున లాయర్ లోత్రా కొన్ని ఆసక్తికరమైన వాదనలు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. గత రాత్రి 11 గంటల నుంచి కూడా చుట్టుముట్టి చంద్రబాబు నాయుడిని ఎటు కదలనివ్వకుండా చేశారు. అప్పటి నుంచి అరెస్ట్ చేసినట్టుగా భావించాల్సి వస్తుందన్న ఒక వాదనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం, చంద్రబాబు అప్పటి నుంచి అరెస్ట్ అయినట్టుగా భావించాలన్న లోత్రా ఈ వాదనను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు జరిగిన వాద ప్రతివాదనలు ఏ విధంగా ఉన్నాయి, సో మొత్తం మీద ఎటువంటి ఫలితం ఉండొచ్చు, ఎటువంటి చర్చ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్లు ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు చూశారు, వాద ప్రతివాదనలు ఉన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు, మీరేమనుకుంటున్నారు, అసలు ఎటువంటి ఇది ఉంటుంది? మనం అనుకోనేది ఉండదండి. యాక్చువల్గా డిఫెన్స్ సైడ్ నుంచి అటు పక్క నుంచి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు, ఇంకా పొద్దున్న నుంచి జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి సైడ్ నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి ఆయన సిద్ధార్థ లోత్రా గారు చెప్పే మాటలు ఏంటి అని అంటే, బేసికల్గా ఒక 4 పాయింట్ల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటి, అర్ధరాత్రి 12 నుంచే ఈయనతో మాట్లాడుతున్నారు కనుక అప్పటి నుంచే అరెస్ట్ చేసినట్టుగా భావించి 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలి అనేది ఆయన రకమైనటువంటి ఆయన వాదన. అయితే వీళ్ళు ఇటుపక్క నుంచి కూడా దానికి సమాధానం చెప్పారు. ఎక్కడంటే పోలీసులు వాళ్ళకి ఏ సందర్భంలో సంతకం ఎప్పుడు ఎన్ని గంటలకు పెట్టించుకున్నారు అదే వ్యాలిడ్. అంతకుముందు 4 రోజుల ముందు ఒకసారి మాట్లాడి ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకని చెప్పి ఆ రోజు ఎఫ్ఐఆర్ రాసి సంతకం పెట్టించుకున్నది, అరెస్ట్ చేస్తున్నట్టుగా సంతకం ఎప్పుడు పెట్టించుకున్నారో అదే ఆ టైమే వ్యాలిడ్. అక్కడి నుంచే 24 అవర్స్ కంటిన్యూ అవుతుంది తప్ప మరి ఇంకోటి కాదు. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పింది గవర్నర్ని పర్మిషన్ అడగాలి అని చెప్పేసి ఒక వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అసలు ఈ అవినీతి కేసుల్లో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకనంటే ఆయన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. రెండో పాయింట్, ఆయన అధికార నివాసం ఏమి ఇక్కడ ఆంధ్రాలో లేదు, ఈయన టెంపరీ బిల్డింగ్లో ఉంటున్నాడు కానీ గనక ఈయనకి అధికారం నివాసం ఇక్కడ లేదు గనక గవర్నర్ గారికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మూడో పాయింట్, వాళ్ళు ఏమనిపించారంటే 7 రోజుల ముందుగా అరెస్ట్ చేయడానికి నోటీస్ ఇవ్వాలి అనేది చెప్పారు. అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ దీని కింద కనుక అరెస్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల ముందు ఇవ్వాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అక్కడ వాదనలు, ఈ జరిగిన ఈ కేసు జరిగిన పూర్వపరాలు ఇవన్నీ చూస్తామంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి వారం రోజులు నోటీస్ ఇవ్వాలి అనే వాదన లోత్రా చేస్తున్న పరిస్థితి. తప్పు. ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందే, ఆ దాని కిందే, ఆ చట్టం కింద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు కనుక ఇది కాదు, ఇది వర్తించదు అంటానికి కుదరదు. మీరు ఏదైనా ఉంటే తర్వాత బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఇది అవుతుందా కాదా అని అప్పుడు చెప్పుకోవటమే, అంతేగాని ఇది అసలు వర్తించదు అనే మాట ఇప్పుడు రిమాండ్కి పంపించకుండానే మీరు చెబుతానంటే కుదరదు. రెండోది, అప్పుడైనా సరే మీరు అది చెప్పాలి అని అంటే ఎందుకు ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద రాదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి, చెప్పగలగాలి. అయితే ఇక్కడ 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అన్యాక్రాంతం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పటం వల్లనే ఈ డబ్బుల్ని బదలాయింపు చేశారు అన్న విషయాన్ని అక్కడ ఐఏఎస్లు ఇంతకు ముందు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ నోట్ ఫైల్లో రాసి క్లియర్ గా అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కనుక మేము ఇస్తున్నాం, మాకేం సంబంధం లేదు, ఇది యాక్చువల్ గా ఇవ్వగలిగినటువంటి అంశం కాదని చెప్పి నోట్ చేసి ఇచ్చారు. సో రెండోది, ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ ఎడి తిరిగి ఈయన అకౌంట్ లోకి వచ్చింది అని అంటానికి మొత్తం టోటల్ డేటా అంతా వీళ్ళ దగ్గర పెట్టుకొని చేశారు కనుక ఇది అవినీతి కిందకు వచ్చేదే.
సో దీని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది దాని కింద రాదు అనేది కరెక్ట్ కాదు. అది బయట మాట్లాడుకునే మాటలే తప్ప అది కోర్టులో అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. సెక్షన్ 409 ఈ పర్టికులర్ కేసుకి అప్లై చేయడం కరెక్ట్ కాదు అనే ఒక వాదన కూడా లోపల జరిగినట్టుంది. అట్లాగేం లేదండి, అలాగేం లేదు. యాక్చువల్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ దీని కింద కొన్ని సెక్షన్స్ పెట్టారు వాళ్ళు. 201 అని 169 అని ఒకటి పెట్టారు. 201 అనేది దాదాపు లైఫ్ పడేటువంటి ఇది అది ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లో. సో అందుకని చెప్పి అది ఖచ్చితంగా నాకు తెలుసున్నంత వరకు వాదనలు చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. దీనికి రిమాండ్ కు పంపించకుండా ఉంచే అవకాశం అయితే లేదు. సో ఈ రకమైన అభిప్రాయం అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అడ్వకేట్ల వైపు నుంచి కనిపిస్తుంది. సో మొత్తం మీద వాడివేడి చర్చ జరుగుతుంది, వివిధ అంశాలకు సంబంధించిన పరిస్థితి కనిపిస్తోంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్. అది మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించిన వివరాలు.